ఇది అధికారులకి హైకోర్టు ఆదేశం సింగిల్ జడ్జి తీర్పులో జోక్యానికి నిరాకరణ అంటూ హోటల్ ప్రాంగణాన్ని ఫ్యూజన్ ఫుడ్స్ యాజమానికి అప్పగించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ దాఖలు చేసిన అప్పీల్ను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది సింగిల్ జడ్జి తీర్పులో జోక్యానికి నిరాకరించింది వారంలో ప్రాంగణాన్ని ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్షవర్ధన్ ప్రసాద్కి అప్పగించాలని ఆదేశించింది హైకోర్టు ప్రధానము జస్టిస్ ఏకే గోస్వామి జస్టిస్ ఎన్ జయసూర్యలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మీ మేరకు తీర్పిచ్చింది లీజు గడువు ముగియక ముందే విశాఖలో తన హోటల్ను ఖాళీ చేయాలని ఏడాది నవంబర్ పద్నాలుగు నోటీస్ గోడ కంటించి పదిహేను బలవంతంగా అధికారులు ఖాళీ చేయించారని ఫ్యూజన్ ఫుడ్ యజమాని అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు దీని మీద సింగల్ జడ్జి ఏడాది మార్చి ముప్పై ఒకటికి తీర్పిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఖాళీ చేయించారని అధికారులు తీరును తప్పుపెట్టారు ప్రాంగణాన్ని వారంలో ఫ్యూజన్ ఫుడ్స్ యజమానికి అప్పగించాలని ఆదేశించారు ఆ తీర్పును సవాల్ చేస్తూ విఎంఆర్డీఏ ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ అనుమతి లేకుండా పిటిషనర్ ఆ ప్రాంగణాన్ని అనుభవంలో ఉంచుకున్నారన్నారు ఈ నేపథ్యంలో లీజును రద్దు చేసి తాజాగా వేలం వేయాలని నిర్ణయించామన్నారు సింగల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని కోరారు ఫ్యూజన్ ఫుడ్స్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ విఎంఆర్డీఏ ద్వారా బహిరంగ వేలంలో ఆ ప్రాంగణాన్ని పొందామన్నారు లైసెన్స్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉందన్నారు దీంతో ఇచ్చేయమని చెప్పేసి కోర్టు ఆదేశించింది ఇక్కడ మరి ఆక్రమించుకున్నారని ఎలా ప్రభుత్వం వాదించింది అన్నటువంటిది ఇక్కడ వింత ఇకపోతే